తాడేపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో అకాలంగా కురిసిన వడగండ్ల వర్షం వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు. అకాల వర్షం వల్ల పంట పొలాలు, మామిడి తోటలు, కూరగాయల తోటలు అన్ని కూడా నష్టం వాటిల్లడం జరిగింది. గ్రామంలోని రైతులు చాలా కష్టపడి వ్యాపారం చేస్తుంటే అకాల వర్షం వల్ల ఈ విధంగా నష్టం ఏర్పడడం జరిగిందని, పంట చేతికి వచ్చే సమయంలో ఈ విధంగా జరగడం బాధాకరమని, దయచేసి మాకు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మామిడి తోటలోని యజమానులు మేము కష్టపడి పెట్టుబడి పెట్టి మామిడికాయలను పెంచుతున్న సందర్భంలో మామిడికాయలు పిల్లలుగా ఉండి పెరిగి పెద్దగా అయ్యే సందర్భంలో ఈ వడగండ్ల వర్షం ద్వారా చిన్న కాయలు మొత్తం రాలిపోయి మాకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం నష్టపోయినము, మొత్తం పిండి రాలిపోయింది, ఏం లేకుండా రాలిపోయింది. ఇది పెద్దగా అయితే నాకేడో 3 లక్షలు 4 లక్షల దాకా వచ్చే పాయమాలు అంత అయిపోయింది. ఇప్పుడు నిన్న పడ్డ వర్షానికి మొత్తంలా ఏం లేకుండా చిన్న పిందెలు రాలిపోయినాయి సారు. మీరు ఏమైనా దయచేసి ఏమైనా చేయాలేదు. 2 లక్షలు ఎప్పుడు కారుకు 2 లక్షలు వచ్చేది, ఇప్పుడు ఏం లేదు, చిన్న పిందెలు రాలిపోయినాయి సారు. ఎట్లయినా మీరు దయచేసి మాకు ఏమైనా చేయగలగాలి. ఇట్లా వాన కొట్టి వర్షం కొట్టి అంతా ఒడ్లు రాలిపోయినాయి సార్, ఏదైనా సాయం చేయగలరు? ఈ వారం రోజులు అయితే వచ్చు సార్, అంతా నష్టం జరిగింది, ఏదైనా సాయం చేయాలి. నిన్న వర్షం వల్ల ఇట్లా రాళ్ళు పడి మొత్తానికి చేన్లు ఒక వారం రోజులలో కోసేడు మొత్తం కింద పడిపోయి ఒడ్లు గింజలు రాలిపోయినాయి. నిన్న పడిన రాళ్ళ వానకు ఇక్కడ చాలామంది రైతులు నష్టపోయారు. అదేవిధంగా రైతులు వాళ్ళ యొక్క బాధలను వెళ్ళబోసుకున్నారు. అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ కాపుకొచ్చి కాయలు పెద్దగా అయ్యే సమయంలో పుట్టిన పిల్లలు ఏ విధంగా చనిపోతారో ఆ విధంగా ఈ మామిడి కాయలు, మామిడి పిందెలు రాలిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ చిన్నలక్ష్మీపూర్లో ఉన్న పంట పొలాలను, తోటలను సందర్శించాము. అదేవిధంగా రైతులు మాత్రం ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మాకు ప్రభుత్వం ఎటువంటి సహాయమైనా చేయాల్సిందిగా కోరుచున్నామని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న తోటలు ఉన్న యజమానులు ఏమంటున్నారంటే, మేము ఎంతో కష్టపడి పెట్టుబడి పెట్టి ఈ తోటను పెంచుకోవాలని అనుకుంటున్నాము, కానీ పుట్టిన పిల్లల్లాగా పిందెలను నిన్న వచ్చినటువంటి వాన మొత్తం కూడా రాళ్ళ వానకు మొత్తం కూడా కింద పడిపోయి మాకు నష్టం జరిగిందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చిన్న లక్ష్మీపురంలో నిన్న కురిసిన వడగండ్ల వానకి మామిడి తోట, వరి చేను, టమాటలు, పల ఇంకా రకరకాల కూరగాయలన్నీ నష్టపోయడం జరిగింది. సో అధికారులకు మార్నింగ్ రాగానే తెలియజేయడం జరిగింది. వాళ్ళు వస్తారని స్పందించారు, కానీ వేచి చూస్తున్నాం వాళ్ళ గురించి. కానీ ఈ యొక్క నష్టపోయిన ఊరూర మొత్తం వేసిన పంట 90% చేతికొచ్చిన పంట ఒక్కసారి ఒక్క రోజుకే మొత్తం పోయినందుకు పడ్డ 3 నెలల కష్టం వృధా అయిపోయింది. ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్లకు నష్టపరిహారం అందియాలని మా పార్టీ తరఫున, మా ఊరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది అనేక రైతులు ఇలాంటి వాటి వల్లనే రైతులు ఆత్మహత్యలకు గురవుతున్నారు. సో ఇలాంటి పునరావృతమైన నష్టపరిహారం, సరైన నష్టపరిహారం వారికి చెల్లించి ఆత్మహత్యలను తగ్గించాలని దీని ప్రకారంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న తురకపల్లి మండలంలో కురిసినటువంటి వడగళ్ళ వానకు నష్టపోయిన రైతులను సర్వే చేయడం కోసం అక్కడ వ్యవసాయ శాఖను, ఇక్కడ రెవెన్యూ శాఖను ఆదేశించడం జరిగింది. 24 గంటల్లో ఆ రికార్డు మాకు సబ్మిట్ చేయమని చెప్పినాం. ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎకరాకు నష్టపోయినటువంటి రైతులు ఆరుగాలం చేసిన కష్టానికి మరి పంట చేతికొచ్చే టైంలో మరి వర్షాలు రావడం వల్ల, అకాల వర్షాలు రావడం వల్ల ఇబ్బంది, నష్టం జరిగినటువంటి రైతులను 1 ఎకరాకు 20 నుంచి 30 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా గతంలో మాదిరిగా ఈ సంవత్సరం జరిగితే మాత్రం రైతుల పక్ష నుండి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. బిర్యానీ జోన్ ద ఫ్యామిలీ రెస్టారెంట్ నౌ ఎట్ ఈసీఎల్ క్రాస్ రోడ్స్. అవర్ స్పెషాలిటీస్ బిర్యానీ, కబాబ్స్, మొగ్లాయ్, ఇండియన్, చైనీస్ అండ్ తందూరి. మా వద్ద డైనింగ్, హోమ్ డెలివరీ, టేక్ అవే, అవుట్డోర్ క్యాటరింగ్ సదుపాయం కలదు. మా అడ్రస్ సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ పక్కన ఈసీఎల్ క్రాస్ రోడ్స్ మరియు చక్రపురం క్రాస్ రోడ్స్ కుషాయిగూడ.